మీలో ఎంత మందికి లదాఖ్ రైడ్ చేయాలని ఉందో కన్ఫర్మ్ అయితే కామెంట్ చేయండి. ఎట్లా ఉంది సెకండ్ టైం అయితే లదాఖ్ అయితే వస్తుందో? ఎందుకు ఈసారి కొద్ది భయం వస్తుంది నా. రే ఏంద్రా రే ఏంద్రా. లడాక్ అనేది పెద్ద డ్రీమ్ రైడ్ అది. సో అందరికి పాసిబుల్ కాదు. నా డ్రీమ్ ప్లేస్. ఎప్పుడు వెళ్తావు అయితే? ఇప్పటి నుంచే నాకైతే డ్రీమ్ బైక్ లో వెళ్ళాలని. సల్మాన్ బదులు నన్ను తీసుకెళ్తాము అనుకున్నాను. అయ్యా ఆ 100 మంది అదృష్టవంతుల్లో మెరుగురు ఒకరు. నేను వద్దాం అనుకున్నాను నేను కూడా, కానీ పెయిన్ వస్తా ఉంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి అవునా? మూడోసారి ముచ్చటగా లదాఖ్ రైడ్ స్టార్ట్ చేస్తున్నావు. ఏ పోటీయా పా పా చూద్దాం పా, నా బండితో నాకే పోటీయా. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. చిన్నగా 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 కూర్చో కూర్చో, ఏం కాదు, కొంచెం కూర్చో. ఈ కాలుకి ఏం కాలే కదా. బైకులు స్కూటీలు పడేస్తున్నారు ఇంద్రా. మిరియాల కూడా వచ్చానో లేదో ఇక్కడ చూడండి. అసలుకి వెదర్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. మీరు లాస్ట్ వీడియో అయితే చూడకపోతే కన్ఫామ్గా లాస్ట్ వీడియో అయితే చూడండి. సో మనం యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని సో ఫైనల్గా ఈరోజు వచ్చి లదాఖ్ అయితే వెళ్తున్నాము. ముచ్చటగా మూడోసారి లదాఖ్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ మనం పాస్ట్ 2 టైమ్స్ అయితే లదాఖ్ అయితే వెళ్ళాం కదా, 2021-22లో అందరికంటే ఫస్ట్ అయితే వెళ్ళాం. ఈసారి అందరికంటే లాస్ట్ అయితే వెళ్తున్నాం. అక్టోబర్ 15 ఏంటంటే మనకి లదాఖ్ అయితే క్లోజ్ అయిపోద్ది ఆల్మోస్ట్. సో ఇంకా వింటర్ లదాఖ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక మనం బైక్స్ అయితే తీసుకోబోలేము. సో నాకున్న టైం కూడా ఏంటంటే జస్ట్ 15-20 డేస్ అయితే ఉంది. సో ఇప్పుడు డిసైడ్ అయ్యి లదాఖ్ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. అది కూడా ఏంటంటే ఒక మోటివేషన్ ఉంటుంది అని. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి ఏంటంటే కొంచెం సఫర్ అయితే అయ్యాను ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు కోలుకొని ఏంటంటే లదాఖ్ కానీ కంప్లీట్ చేసామనుకో, నాలో ఒక మోటివేషన్ అండాలి, నాలోనే ఏంటంటే ఒక పట్టుదల వస్తుందని చెప్పి సో లదాఖ్ 2 డేస్లో డిసైడ్ అయ్యి నేనైతే వెళ్తా ఉన్నాను. సో బైక్ కూడా నాదైతే మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో నిన్న పూజ కూడా చేపించాను, అది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో లదాఖ్ రైడ్ మీలో ఎంతమంది చేశారో కమెంట్ చేయండి. మీరు చేయాలనుకుంటున్నారు ఎంతమంది? డ్రీమ్ రైడ్ అయితే ఉంటుంది కదా లదాఖ్, ప్రతి ఒక్కరికి మీలో ఎంతమందికి డ్రీమ్ రైడ్ ఉంటుందో కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మన వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరి కొన్నోళ్ళు ప్రతి ఒక్కరిని కూడా లదాఖ్ గురించి కొంచెం మనం బ్రీఫ్గా అయితే అడగదాం. సో వాళ్ళ మాటల్లోనే మనం అయితే విందాం. అక్కడి నుంచి ఒక మనిషి కనిపిస్తున్నాడా? కనిపిస్తూ ఉంటాడే. దో ఈ మనిషి నేను. సెకండ్ టైం అయితే సల్మాన్ అయితే వస్తున్నాను నాతో పాటు. ఏంది సల్మాన్ బైక్ ఏమైంది? నీ ఎఫ్జెడ్లోనే సల్మాన్ వస్తున్నారు మీతో అనుకోవచ్చు కదా. మనోడు బైక్ ఏంటంటే కొంచెం మోడిఫికేషన్ వర్క్ అయితే చేపిస్తూ ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే మనోడు బైక్ తీసుకొని రావట్లేదు. అందులో ఏంటంటే మనోడికి హ్యాండ్ కొంచెం బాగాలేదు కదా. సో ఆర్మ్ ఫైవ్ ఏంటంటే ఇట్లా బెండ్ అయితే తోలాలి, అప్పుడు ఏంటంటే మనకు కొంచెం చెయ్యి ప్రాబ్లం అవుతుందని చెప్పి సో ఎఫ్జెడ్ అయితే మనోడు అయితే ప్రిఫర్ చేసుకున్నాడు. సో ఓవరాల్గా నేను అనుకుంటా ఉండేది ఏమని, ఇప్పుడు నేను బెనీలీలో అయితే వెళ్తున్నాను కదా, సో బెనీలీతో కంప్లీట్ చేస్తాను. నేను 2021-22లో వెళ్ళిందంటే ఫస్ట్ 21లో వెళ్ళిందంటే మా డాడీ బైక్ తెల్లా, 22లో వచ్చి శ్రీకాంత్ బైక్ తెల్లా. నా ఓన్ బైక్తో నేను వెళ్ళింది కూడా లేదు లదాఖ్. ఈసారి బెనీలీ ఒకటే తీసుకొని పోతానేమో అనిపించింది. బట్ కానీ సల్మాన్ ఆ విషయం చెప్పగానే నాకు మైండ్లో ఒకే ఆప్షన్ వచ్చింది, ఎఫ్జెడ్ కూడా అయితే తీసుకొని పోదామని. సో నా 2 బైక్స్ అయితే ఉంటాయి కదా, 2 బైక్స్ కూడా ఏంటంటే మనం లదాఖ్ అయితే తీసుకొని పోతాము. ఆ డ్రీమ్ కూడా నాకైతే ఫుల్ఫిల్ అవుద్ది. చెప్పు సల్మాన్, ఎట్లా ఉంది సెకండ్ టైం అయితే లదాఖ్ అయితే వస్తుందో? ఎందుకు ఈసారి కొద్ది భయం వేస్తుంది నా. రే ఏంద్రా, యాక్సిడెంట్ అయింది, చెయ్యి నొప్పి ఉంది, చెయ్యి పెయిన్ వస్తుంది ఏమని చెప్పి భయం వేస్తుంది. నువ్వు భయపడితే నేను వచ్చినా కూడా లడాక్ దాకా వచ్చేయగలతా. చెప్పు ఇంకేదన్నా మాటలు చెప్తే కదా. ఏది ఎనర్జీ? ఏది నీలో ఎనర్జీ లేదు. నేను ఎంతసేపు వెయిట్ చేశాను నీకోసం? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అన్ని అబద్ధాలు హాఫ్ అన్ అవర్ అన్ని అబద్ధాలు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు, 1 అవర్ అని చెప్తా ఉన్నారు. వీడి మాటలు అయితే మీరేం నమ్మొద్దు. నీళ్ళ ఎనర్జీ లేదు, యాక్సిడెంట్ అయిన కాని ఇప్పుడు దాకా ఉన్నాను. ఇప్పుడు దాకా నువ్వు 1 అవర్ ఏంది లేదు. సల్మాన్ అంటే 24 గంటలు ఎనర్జీ ఉండాలి, అరగంటలో గంటలో పోయేది ఏంది? రైల్లో చూపిస్తా కానీ. అవునా? రైల్లో చూపిస్తా. సరే. ఏ సమీర్ నువ్వే స్టార్ట్ చేయి. ఏంది లదాఖ్ అంటే ఏంది? నీ మైండ్ లో ఏముందో చెప్పు. నా డ్రీమ్ ప్లేస్. ఎప్పుడు వెళ్తావు అయితే? బైక్ బైక్ లో కాదన్నా, ఫ్లైట్ లోనే వెళ్దామని. విత్ వైఫ్ తానా? ఫ్యామిలీ అనుకుంటున్నా. అవునా? నువ్వు కామిల్? నా నేనైతే బైక్లోనే వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచో నాకైతే డ్రీమ్ బైక్లో వెళ్ళాలని. ఓకే. నేను అన్నతో వెళ్దాం అనుకున్నా, అన్న మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నేను సల్మాన్ అన్నని కూడా ట్రై అడగాల. ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఓకే డన్. చెప్పు ఏం స్వామి, నువ్వు హైట్ ఎంత? నువ్వు లదాఖ్ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని మీరు చూస్తున్నారంటే ఆ 100 మంది అదృష్టవంతుల్లో మెరుగురు ఒకరు. దాన్ని చూస్తున్నారు. నువ్వు రా పోదాం అయితే, బైక్ వేసుకుని ఒకటి జాబ్ అంతేనంటావా? సరే కలద్దాం అయితే మళ్ళీ. ఖచ్చితంగా. పోయినసారి బండి చైన్ గీన్ ఇరిగిపోయి ఏదో హంగామా గింగామా జరిగింది. ఈసారి కొంచెం జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళేసారండి. ఓకే, జాగ్రత్త. ఆరి బ్రో మీరు చెప్పండి,
అది కూడా మాది కూడా డ్రీమ్ రైడ్ అది సల్మాన్ బదులు నన్ను తీసుకెళ్తామో అనుకున్నాను అంటే ఆఫ్ ద కెమెరా అన్ని రైడ్స్ అయితే తిరుగుతా ఉంటాడు సౌత్ ఇండియా. అవునవును. లదాక్ చెప్పు. లడాక్ అనేది ప్రతి ఒక్కరు డ్రీమ్ రైడ్ అది. సో అందరికి పాసిబుల్ కాదు, కొంతమందికి సాధ్యం అవుతుంది. ఓన్లీ లక్కీ పర్సన్స్ అనేది మీరు, మా గ్యాంగ్ లో అయితే మీరు, సల్మాన్ అయితే మా దాంట్లో చాలా ఫస్ట్ టైం మీరు వెళ్ళొచ్చింది. మీరే 10 డేస్ లీవ్ పెట్టుకో, బైక్ రెడీ చేసుకుని వెళ్ళిపోదాం. డెఫినెట్ రెడీ వెళ్దాం అన్న. నెక్స్ట్ టైం అయితే పక్కా వస్తాను మీతో పాటు నేను. ఓకే డన్. ఒక జాగ్రత్త, హ్యాపీ సేఫ్, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. నేను వద్దాం అనుకున్నాను నేను కూడా, కానీ పెయిన్ వస్తా ఉంది అందుకని ఆగి. పెయిన్ వస్తున్నా, ఇంకోటి ఏదైనా ప్రాబ్లమా? పెయిన్ గా ఉంది ఇక్కడ. ఏదో కమిట్మెంట్స్ ఉన్నాయి అంట. లేదు లేదు, ఏదో కమిట్మెంట్స్ ఉన్నాయి అంట. లేదన్నా. సార్ నెక్స్ట్ టైం పోదాం. ఆ ఓకే అన్న. మీలో ఎంతమందికి లదాక్ రైడ్ చేయాలని ఉందో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సో చెయ్యాలనుకోని సమ్ రీజన్స్ వల్ల కూడా చాలామంది చేయలేకుండా కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే కన్ఫర్మ్గా వాళ్ళ డ్రీమ్ రైడ్ లదాక్ కన్ఫర్మ్గా ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో ఇంకా మన ఈ 2 బ్యూటిఫుల్ బైక్స్తో మనం లదాక్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రైట్. అరే ఏడుస్తున్నావా నువ్వు? సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చైన్ వచ్చి కొంచెం ఏదో లూజ్గా అయితే ఉంది. చైన్ అయితే మనం టైట్ చేయించుకోవాలి. ఇక్కడ ఐపుగుడి దగ్గర ఒక షాప్ అయితే ఉంది, అక్కడ చైన్ టైట్ చేయించుకొని మనం ఇంకా లదాక్ రైడ్ స్టార్ట్ అయిపోదాం. మూడోసారి ముచ్చటగా లదాక్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముచ్చటగా మూడోసారి నేను లదాక్ రైడ్ కంప్లీట్ చేయాలని మీరు కూడా భగవంతుని అయితే కోరుకోండి. ఓ పికప్ అయితే మాత్రం సూపర్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం కూడా అయితే లేదు. సేమ్ కంఫర్ట్ అయితే ఉంది నాకు. ప్రీవియస్గా యాక్సిడెంట్ అవ్వముందు మన బెనీలి బైక్ ఏ విధంగా ఉందో అదే కంఫర్ట్ ఇప్పుడు కూడా అయితే ఉంది నాకు. ఇప్పుడే ఇక్కడ ఎన్ఎం బైక్ పాయింట్ ఉంది కదా, ఇప్పుడే ఇక్కడ మనం చైన్ కూడా టైట్ చేయించాం. అన్న కూడా ఏంటంటే చైన్ లూజ్ అయిపోయింది, మొత్తం అరిగిపోయింది. సో నువ్వు కొత్త చైన్ వేయించుకుంటేనే బెటర్ అని చెప్పారు. యాక్చువల్ నేను చండీగఢ్లో మార్పిద్దాం అనుకున్నా, బట్ కానీ ఇప్పుడు హైదరాబాద్ బెనీలి షోరూంలోనే మనం చైన్ అయితే మార్పిచ్చేసుకోవాలి. లేదంటే మాత్రం లాస్ట్ టైం చూసారు కదా అటు తెగిపోద్ది, రాజస్థాన్లో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంకా అబ్బా అయినా చైన్ సౌండ్ వస్తూనే ఉంది. బైక్లో పెట్రోల్ కూడా అయితే లేదు. ఇంక వన్స్ మనం హైవే ఎక్కుతాం కదా, హైవే ఎక్కిన తర్వాత మనం ఎక్కడన్నా బైక్ అయితే పెట్రోల్ పట్టించుకోవాలి. నా బాధ ఏంటంటే ఆ పెట్రోల్ బంక్ రాకముందు బైక్లో పెట్రోల్ అయిపోయి ఎక్కడన్నా ఆగిపోద్దాం అనిపిస్తూ ఉంది, ఎందుకంటే అస్సలు లేదు పెట్రోల్ కూడా. ఈసారి మాత్రం లదాక్ రైడ్ వచ్చేసి నేను బడ్జెట్లోనే రైడ్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నా. సో ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ ఏంటంటే ఎక్కువైతే అమౌంట్ పెట్టేశాము లదాక్ రైడ్కి. ఈసారి ఏంటంటే కొంచెం బడ్జెట్లో చాలా తక్కువ అమౌంట్లో అయిపోయేదానికైతే నేనైతే ప్లాన్ చేస్తున్నా. ఓవరాల్గా ఎంత అమౌంట్ అవుద్దో కూడా మీకైతే చెప్తాను, డే వైజ్ ఎంత అమౌంట్ అవుద్ది అది కూడా అయితే మీకైతే చెప్తాను. నేషనల్ హైవే 16 మీదకైతే వచ్చేస్తా ఉన్నాం. సో అబ్బో ఈ హైవేలోకి ఎక్కుతుంటేనే కొంచెం జాగ్రత్తగా ఎక్కాల. ఓయమ్మ అయ్యిందిరా, రైట్ సైడ్లో పోయాడు, పక్కన పోయాడు ఆటో అన్న. నెల్లూరు ఇప్పుడే దాటేసాం. సో ప్రెజెంట్ చూడండి మనం పెన్నా రివర్ మీద అయితే ఉన్నాం. ప్రెజెంట్ అయితే ఏం గేట్స్ అయితే ఏం వదిలినట్లేదు సోమశిల్లో, అందువల్ల ఏంటంటే పెన్నా నదిలో అసలుకి నీళ్లు కూడా అయితే ఏం లేవు. ఏ రైడ్ స్టార్ట్ చేసినా కానీ మనం ఈ వేళ వస్తుంటే కన్ఫామ్గా పెన్నా రివర్ చూపించకుండా ఎప్పుడైతే లేదు. సో ప్రతి ఒక్కసారి పక్కాగా నేనైతే మన రైడ్లో పక్కాగా పెన్నా రివర్ అయితే చూపించుంటాను ఈ వేళ ఎల్లుంటే. ఇట్లా రికార్డ్ చేసి ఇది వీడియోలో అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. ఏం పేరు తాత మీ పేరు? నాకు జీతం అంటే యూట్యూబ్లో కదా, అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సుబ్బారెడ్డి. హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడ మనం పెట్రోల్ అయితే పట్టిస్తూ ఉన్నాం. సో ఏంది ఇప్పటికి 10 లీటర్సే, ఇంకా పట్టద్దు అక్క. ఉన్నాను నేను పైకి ఎక్కుతా, అప్పుడు అర్థం అవుద్ది. అవునా? సో ఇంకొంచెం పట్టండి, చిన్నగా. చాలు, మీరు పైకి కొట్టేస్తారు. ఇంకా ఈ పక్క తీసుకోండి, ఇబ్బంది పడతా ఉన్నారు సిస్టర్ అయితే. అవునా? ఏం కాదమ్మా, ఏం కాదులే, ఇబ్బంది ఏం లేదు. చాలులే, 1762. ఇక్కడ పెట్రోల్ బంక్లు అందరూ మనసాయ చూస్తూ ఉన్నారు, అంటే మనసాయ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్సాయ చూస్తున్నారు. బాయ్ తమ్ముడు. నాతో పోటీయా? నా బండితో నాకే పోటీయా? ఆ పోటీయా? ఏం పోటీయా? పా చూద్దాం పా, నా బండితో నాకే పోటీయా? నేను 3వ గేర్లో వెళ్తున్నా, సల్మాన్ 6వ గేర్లో 5వ గేర్లో వెళ్తా ఉన్నాడు. నేను నా బండిని నేను ఓడిను. నేను ఓడిను నా బండిని. పా సల్మాన్ అయితే నన్ను అయితే దాటుకొని అయితే వెళ్ళిపోయాడు. ఆ ఎఫ్జెట్ కూడా నా ప్రియమైన బండి కాబట్టి నా బండిని నేనైతే ఓడిను. నా బండిని నేను ఓడకూడదనే నేను చిన్నంగా పోతున్నా. ఏంది 120 పోతున్నాడు సల్మాన్, 130 వెళ్తున్నాడయ్యా. ఓ గోల్. నా ఎఫ్జెడ్డే ఇప్పటికన్నా గెలవాలా, నేను నా బెనీలితో ఓడిను నా ఎఫ్జెడ్ని.
మొన్నటి దాకా వెదర్ అయితే చాలా చల్లగా అయితే ఉంది. ఈ రోజు ఏమంటే మేము రైడ్ స్టార్ట్ చేసామో కానీ సూర్యభగవానుడు అయితే మాత్రం అసలుకి విశ్వరూపం అయితే చూపిస్తా ఉన్నాడు సూర్యభగవానుడు. భయంకరంగా ఎండ అయితే ఉంది. లోపల అసలు వెళ్తుంటే కూడా మొత్తం అయితే టీషర్ట్ అయితే పడికి ముద్ద అయిపోయింది తడిచి. నా మైండ్లో 2-3 రోడ్స్ అయితే ఉన్నాయి అంటే లదాఖ్ వెళ్ళేదానికి. చండీగఢ్ దాకా అయితే కామన్. చండీగఢ్ నుంచి ఏంటంటే మనం జమ్మూ సైడ్ నుంచి అయితే వెళ్ళచ్చు, ఐ మీన్ శ్రీనగర్ నుంచి సైడ్ నుంచి అయితే మనం లదాఖ్ అయితే వెళ్ళచ్చు. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఏంటంటే మనం అట్లానే లదాఖ్ అయితే వెళ్ళింది. లదాఖ్ కంప్లీట్ చేసుకొని మనం లాస్ట్ 2 టైమ్స్ కూడా ఏ విధంగా రిటర్న్ వచ్చాము, మనాలి సైడ్ అయితే రిటర్న్ అయితే వచ్చాము మనం. ఈసారి ఏంటంటే వెళ్ళేటప్పుడే మనాలి సైడ్ నుంచి పోదామా లేదంటే మనాలి దగ్గరికి వెళ్ళి మనాలి సైడ్ నుంచి ఏంటంటే 2 రోడ్స్ ఉన్నాయి. ఒకటి జెన్స్కార్ కవర్ చేసుకుంటూ లేక్ అయితే లదాఖ్ అయితే వెళ్ళచ్చు, ఇంకో వే ఏంటంటే సచ్చు అది కవర్ చేసుకుంటూ లే అయితే వెళ్ళచ్చు. మనకి మనాలి నుంచే 2 రోడ్స్లో అయితే మనం లేక్ అయితే వెళ్ళచ్చు. బట్ కానీ ఏ వేలో వెళ్దామా నాకైతే అర్థం కావట్లేదు. అంటే మనం లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళాం కదా, అదే వేలో వెళ్దామా లేదంటే జెన్స్కార్ ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, సో జెన్స్కార్ మీద వెళ్దామా నాకైతే ఆలోచన అయితే ఏం అర్థం కావట్లేదు. మీరు ఏదైనా నాకు సజెస్ట్ చేసే పని అయితే కన్ఫామ్ అయితే సజెస్ట్ చేయండి. జెన్స్కార్ సైడ్ వెళ్ళమంటారా లేదంటే సచ్చు సైడ్ వెళ్ళమంటారా లేదంటే శ్రీనగర్ సైడ్ వెళ్ళమంటారా, మీరు కానీ ఒక రోడ్ ప్లాన్ ఒక రూట్ మ్యాప్ కానీ నాకు కానీ సజెస్ట్ చేస్తే నేను అదే ఫాలో అయ్యేదానికి అయితే చూస్తాను. మన ఈ లద్దాఖ్ రైడ్ 2023లో ఫస్ట్ టోల్ ప్లాజా గౌరవరం టోల్ ప్లాజా ఇప్పుడైతే దాటుతా ఉన్నాం. వన్స్ మనం గౌరవరం టోల్ ప్లాజా దాటిన వెంటనే మనకి ఏంటంటే కావలి టౌన్ అయితే వస్తుంది. బట్ కానీ మనం కావలి టౌన్లో నుంచి అయితే వెళ్ళాం, కావలి అవుట్ కట్స్ అయితే ఉంటుంది కదా, మన హైవే మీద అయితే వెళ్ళిపోతాం. సో కావల్లో ఏం ఫేమస్సో కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. సో చాలామంది ఏంటంటే బట్టలు ఫేమస్ అని అంటారు కావల్లో. సో ఇంకే బట్టలు కాకుండా ఇంకేమన్నా కావల్లో ఫేమస్ ఉన్నాయో, సో మన వాళ్ళు కావల్లో చాలామంది అయితే ఉంటారు, వాళ్ళైతే కమెంట్ చేసేయండి. మనం ఇలా కావలి అవుట్ కట్స్లో వెళ్తూ ఉంటే మనకేంటంటే లెఫ్ట్ సైడ్లో చూడండి, మీకు అక్కడక్కడ కొంతమంది షెడ్స్ అట్లా అంటే తాటాకులట్టు వేసుకొని సో కుండలు అయితే పెట్టున్నారు చూడండి ముందు పక్క కనిపిస్తున్నాయా మీకు. ఆ కుండల్లో ఏమన్నా ఏముంటాయో మీకు తెలిస్తే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. ఆ కుండల్లో ఏంటంటే మనకి కళ్ళు అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తాటి కళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి. సో తాటి కళ్ళు ఈత కళ్ళు ఈ రెండిట్లో ఏ కళ్ళు బాగుంటాయో మీకు కానీ తెలిస్తే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. నేను ఒకసారి ట్రై చేశాను అబద్ధాలు చెప్పడం ఎందుకు, చిన్నప్పుడు తాటి కళ్ళు ఉన్న అటు పెడితే నాకైతే నా వల్ల కాల తాటి కళ్ళు దరిద్రంగా ఉండి అంటే ఐ మీన్ ఏంటంటే అంత మంచిగా అయితే అనిపించలేదు. సో ఈత కళ్ళు ఏంటంటే నేను 2019లో ఏంటంటే నేను తెలంగాణ దగ్గరలో అంటే ఐ మీన్ నల్గొండ అయితే ఉంది కదా ఆ ఏరియాలో ఒక పెళ్ళికి అయితే వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఈత కళ్ళు అయితే ఇచ్చారు, అప్పుడు ఈత కళ్ళు అయితే తాగిన కొంచెం. సో బాగానే అనిపించింది ఈత కళ్ళు ఏంటంటే తాగొచ్చు అనిపించింది, అంటే కొంచెం ఏంటంటే టేస్ట్ అనేది తెలుస్తుంది కొంచెం తీపిగా అట్లయితే ఉన్న ఈత కళ్ళు. అర్థం కదా, వంశీ ఫ్యామిలీ ట్రైన్ రెస్టారెంట్, వంశీ ఫ్యామిలీ ట్రైన్ రెస్టారెంట్ అన్నారు కదా, అందుకని ఆపా వంశీ పేర్లో తిన్నాంలే అని. మొత్తానికి సల్మాన్ నొప్పించి వంశీ ఫ్యామిలీ ట్రైన్ రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఆగుతున్నాం మనం, మెయింటెనెన్స్ ఆ విధంగా చేశాం కాబట్టి 5 ఇయర్స్ తర్వాత కూడా ఈ బండి లదాఖ్ వస్తుంది. నీ R5 అదే 5 ఇయర్స్కి ఏ ఇనుప సామాన్లకో లేదా ఎర్రగడ్డలకి వెయ్యాలా వద్దా? ఇంకొద్దు ఇంకొద్దు గుల్ల నేను కూడా దీన్ని గుల్ల చేసా బట్ కానీ అంతే ఆహారం పెట్టా దీనికి. ఈ ట్రైన్ రెస్టారెంట్లో ఇప్పుడు మంది లంచ్ అయితే అయిపోయింది. సో చూడండి ఇక్కడ మైసూరు ఒంగోలు అని అయితే రాసింది, ఆ పక్కన వైజాగ్ అయితే రాసింది. సో మన వాళ్ళు కావాలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ రెస్టారెంట్లో తిన్నారో కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. సో తిన్నది అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మనం మోటార్ బ్లాగింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. N5 టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. ఎన్ఫై టోల్ ప్లాజా ఏంటంటే కింద అంతా టోల్ ప్లాజా అయితే ఉంటుంది, పైన వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఎప్పటి నుంచి ఏంటంటే మనం ఇక్కడ తినాలి ఆగి తినాలి అయితే అనుకుంటా ఉండేది బట్ కానీ ఒక్కసారి కూడా అయితే పాసిబుల్ కదా. నాకు ఈ బైక్ తోలుతూ ఉంటే నాకు యాక్సిడెంట్ అయితే అయింది కదా అదే గుర్తొస్తూ ఉంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా ఏంటంటే నా మైండ్ అయితే అసలు నా మాట అయితే ఎట్లా అవే గుర్తొస్తుంది, అప్పుడు ఏ విధంగా యాక్సిడెంట్ అయిందో అదే గుర్తొస్తూ ఉంది నాకు. అరే మైండ్లో నుంచి వెళ్ళిపో అన్నా కూడా నాది వెళ్ళిపోవడం కూడా లేదు. ఈ బైక్ వల్లే నాకు అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా అంత చిన్న దెబ్బలు అయితే తగిలినాయి. చిన్న దెబ్బలేం కాదు పెద్ద దెబ్బలే, ఇంకా పెద్ద దెబ్బలు తగలకుండా ఈ బైక్ అయితే నన్ను అయితే కాపాడింది. ఎందుకంటే హైట్గా ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ క్రాష్ అయినప్పుడు బైక్ కింద పడింది, కింద పడే టైంకి కూడా నేను ఏంటంటే బైక్ మీదే ఉన్నా. వన్స్ కింద పడిన తర్వాత బైక్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, నేను రైట్ సైడ్కి అయితే వచ్చేసాను. ఎందుకులే భగవంతుడే నన్ను అయితే కాపాడాడు, లేదంటే మాత్రం ఇంకెందుకులే నన్ను అసలు ఇమాజినేషన్ కూడా చేసుకోలేకపోతున్నాను నేను. ఇప్పుడే మనం ఒంగోలు అయితే దాటాము. ఒంగోలులో బేసిక్గా ఫేమస్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసైతే మాత్రం ఒంగోలు గిత్తలు అయినైతే అంటారు. చిన్నప్పటి నుంచి నేను ఇది ఒక్కటే ఇలాగే వినేవాడిని ఒంగోలు గిత్తలు అని. గిత్తలు అంటే చాలామందికి అయితే ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా అయితే ఉండదు. లైక్ ఇప్పుడు ఎద్దులు అయితే ఉంటాయి కదా, సో వాటినే గిత్తలు అయితే అంటారు. బట్ కానీ ఒంగోలు గిత్తలకి ఏంటంటే ఆ ఎద్దులకి ఏంటంటే పవర్ఫుల్ ఎక్కువ ఉన్నట్టు, అంటే ఎక్కువ అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు, అవి అంటే చాలా బలంగా దృఢంగా చాలా హైట్గా చాలా బలిష్టంగా ఉంటాయి ఒంగోలు గిత్తలు. సో ఆ విధంగా గిత్తలకైతే మాత్రం ఒంగోలు చాలా ఫేమస్. అటు కాకుండా ఇంకేదన్నా ఒంగోలులో ఫేమస్ ఉంటే కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. ఒంగోలులో కూడా మన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో మీరు కానీ కమెంట్ చేశారనుకోండి, మన వీడియోస్ చూస్తే కమెంట్స్ కూడా చదువుతూ ఉంటారు చాలామంది, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏందిడా బైకులు స్కూటీలు పడేస్తున్నారు ఇంద్రా కావాలని.
సో అందరు చూడండి హైవేలో ఎట్టున్నారో, వాళ్ళలో కన్ఫామ్గా మన సబ్స్క్రైబర్స్ కూడా అయితే ఉంటారు. స్కూటీలు బైకులు ఆ పక్కన పడేసి ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. ఎవరన్నా హైదరాబాద్కి వెళ్ళే పని అయితే మాత్రం కన్ఫామ్గా ఈ ఇట్లానే వెళ్ళండి, ఎందుకంటే ఇది చాలా దగ్గర. మీకు చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి కొంతమంది హైదరాబాద్కి అయితే వెళ్తారు. రోడ్డు బాగానే ఉంటుంది కానీ బట్ కానీ దూరం ఎక్కువ. దూరంగా చూడండి మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది కదా. జై బజరంగ బలి, ఈ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లం రాకూడదని మనం బజరంగ బలిని అయితే కోరుకుందాం. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీస దిహలోక జాగర, రామ దూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుధనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసాంగి. జై బజరంగ బలి. ఓ ఏందిదా, ఏంది ఇది మొత్తం నిచ్చెన ఉన్నట్టుంది. ఆ నిచ్చెన కాదు, ఏదో పోల్. ఇది మామూలుగా లేవు పోల్స్, ఒక లారీయే కాదు రెండు మూడు నాలుగు లారీల్లో తీసుకొని పోతా ఉన్నారు. ఇంత టవర్ ఉన్నట్టుంది, ఒక పెద్ద టవర్ కట్టేటట్టున్నారు. ఇట్లతో 100 ఫీటా 100 టీయా. బైపాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు బట్ కానీ ఆఫ్ రోడ్డే కన్స్ట్రక్షన్ అయితే అయింది ఇప్పటి వరకు. పిడుగురాల టౌన్లోకి వచ్చేటప్పుడేమో మనం టౌన్లోకే రావాలి. ఇక్కడ టౌన్ మిడిల్లో నుంచి అయితే మాత్రం మనకి బైపాస్ కనెక్టివిటీ అయితే వేస్తున్నారు. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే మాత్రం ఈ బైపాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రైట్ సైడ్లో మేబీ ఏమైనా కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మాత్రం సూపర్ ఉంది రోడ్డు. వన్స్ ఆ పెండింగ్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరన్నా పిడుగురాల్లోకి వచ్చేవాళ్ళు, టౌన్లోకి వచ్చారు, లేదంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఆరామ్స్ ఈ బైపాస్ మీద అయితే వెళ్ళిపోతారు. కట్టగా చూడండి అక్కడ సూర్యభగవానుడు మేఘాల చాటుకి అయితే వెళ్ళిపోయాడు కదా, సో దానివల్ల ఎండ అయితే లేదు, చల్లగా ఉంది. కొంచెం గాలి తగలుతూ ఉంటే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అదిగో ఇంకొంచెం ముందుకు పోగానే ఇదిగోండి మళ్ళీ సూర్యకిరణాలు అయితే పడతాయి. ఇందాక దాకా కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నింది. సల్మాన్ కూడా ముందుకైతే వెళ్ళిపోయాడు, నేను నిదానంగా అయితే వెళ్తా ఉన్నా. ఏంది సల్మాన్ నేను సైడ్ ఆపున్నాడు ఇడా, ఏమైందిరా కాల్ తీసావే? ఏంది కాల్ తీసాడు, ఏం షూ ఇప్పేసావా? ఏంద్రా షూవా? చిన్నగా 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 కూర్చో కూర్చో, ఏం కాదు కొంచెంసేపు కూర్చో. ఈ కాలుకి ఏం కాలే కదా ఊరి. ఉండు ఉండు ఉండు, అందరు విచిత్రంగా చూస్తున్నారు. ఏమై ఊరి ఇదేంది, నీకేం కాలుకి ఏం కాలే కదా, ఇదేంద్రా షూవా? దాని జోలికి కాలంతా ఏంద్రా నిలబడలేకపోన్నావా నిజంగానా? ఒరే ఏంద్రా ఇది వాసిపోయినట్టుందా? ఇది చూడండి అసలుకి ఎట్టో, ఇది మ్యాక్సిమం నీకు షూ కాపాడింది, ఇదే లేచిపోయింది అంటే చూడు. ఒరే ఒరే షూ చూడండి ఎట్ట అయిపోయిందో. ఇదంతా లేచిపోయింది ఏంద్ర, పెచ్చు పెచ్చు. ఎంతరాయా అది, ఎంతరాయా? నువ్వు బొరు వేయగా కొంచెంసేపు దాని మీద, కొంచెంసేపు బొరు వేయగాకు, బొరు వేయగాకు, ఎట్ట సాపుకో కొంచెంసేపు. ఇక్కడేమి లేదు కదా, ఇక్కడేమి కలెక్కన్ ఉందా? ఇంకంత రాయి నేను. ఒరే పెద్దరాయా చిన్నరాయా? పడతావురా పడతావురా, పెద్దరాయా చిన్నరాయా? అంత రాయిని ఎవరన్నా గెలుక్కుంటారా? అది ఇంత రాయిని అయితే కొట్టచ్చు, ఇంత రాయిని ఎట్ట కొడతావు నువ్వు? ఈ గట్టి బూట్లు అంటే చిన్న రాయిలకి గట్టి బూట్లే, పెద్ద రాయికి ఇదేం గట్టి బూట్ చెప్పు. అవును ఇప్పుడు ఎట్ట షూ ఇది పోయింది, ఇంకో షూ ఏమైనా ఉన్నాయా? మామూలు షూ ఉన్నాయా? సరిపోయింది పో. రాయి ఇంక సైడ్ని తగిలితే ఇది ఇప్పుడు వాడున్నావు కదా, పెచ్చు పెచ్చు లేచిపోయింది చూడు, ఇది ఆగింది మిడిల్లో. దేవుడి దయ వల్ల ఇది సాలిడ్గా ఉంది కాబట్టి షూ నీ కాలుకి ఏం కావాలా, లేదంటే కాలు పగిలిపోయి పాటికి. కాలు ఇట్టి చెప్తా వాసిందే ఒత్తుకుంది బా. అరే ఏం కాదు, ఒత్తుకుంది బాగా. కొంచెం దూరం అయితే వచ్చాం సల్మాన్కి. ఇక్కడైతే ఇక్కడైతే ఆగిపోయాము. ఇక్కడైతే ఏదో చెట్లు అయితే వేస్తున్నారు, మేబీ పత్తి చెట్లు. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవంతా పత్తి చెట్లు. అండ్ ఇదిగోండి మన బైక్ అయితే ఏడుంది, అండ్ అలానే ఈ బైక్ ఏడుంది. సల్మాన్ ఏడున్నాడు, షూ ఏమో అట్ట అయిపోయింది, మనోడికి ఏం కాలు నొప్పి అంటున్నాడు. సరిపోయింది నాకు, ఏంటంటే సీరియస్ కాదేమో అనిపిస్తుంది, అందుకే నేను కూడా ఏంటంటే కొంచెం ధైర్యంగా అయితే ఉన్నా. జాగ్రత్తగా ఉండాలి స్వామి. ఓకే అన్న, బాయ్ బాయ్.
జాగ్రత్త జాగ్రత్త, చూసుకొని చూసుకొని వెళ్ళండి అన్న. ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండి సల్మాన్కి కొంచెం రెస్ట్ అయితే ఇచ్చాం. దాని తర్వాత మనోడు కాలు కూడా అయితే సెట్ అయిపోయింది. ఎట్టో దేవుడు దేవుడు ఏమీ కాలా అంటే యాక్చువల్గా రోడ్డు మీద రాయి అయితే ఉనిందంట, దాన్ని పక్క చేరపోయి అట్లా ఎదిలిచ్చిందంట. మనోడేమో ఫాస్ట్గా ఉండే, ఆ రాయేమో పెద్దది ఉండే. అప్పుడు ఎవరు డ్యామేజ్, మనోడి కాలుకే డ్యామేజ్. ఆ షూ చూడండి, కింద అంతా లేచిపోయిందట్టే. ఎట్టో మనోడి కాలుగా అయితే ఏం కాలా దేవుడి వల్ల. వావ్, సూపర్ వ్యూ అయితే ఉందబ్బా ఇక్కడ మన కృష్ణా రివర్ మీద వెళ్తూ ఉంటే. దూరంగా చూడండి ఫ్యాక్టరీస్ కూడా అయితే ఉన్నాయి. బట్ కానీ అవి ఏం ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీసా లేదంటే మార్బుల్స్ ఏం ఫ్యాక్టరీలో మనకైతే తెలియదు. మిరియాల కూడా వచ్చానో లేదో ఇక్కడ చూడండి. అసలుకి వెదర్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఏందో ఒక పెద్ద సునామీ అయితే వచ్చేటట్టు అయితే ఉంది. సునామీ కాదు, సారీ, తుఫాన్ అయితే వచ్చేటట్టు అయితే ఉంది. మొత్తం చూడండి క్లౌడ్స్ ఏదో ఒక దట్టంగా అయితే కమ్ముకోబోయినాయి. అత్య మొత్తం నా పైన పక్కన మొత్తం చుట్టుపక్కల మొత్తం క్లౌడ్సే. సో వ్యూ కూడా బాగుంది. అంటే ఇట్లాంటి వెదర్లో లొకేషన్ ఇట్లాంటి వెదర్లో రైడ్ చేస్తుంటే బాగానే ఉంది. కానీ వర్షం పడితే మాత్రం ముద్ద ముద్ద అయిపోతుంది. అదొకటి ఆలోచిస్తూ ఉన్నాం. రైన్ లేర్ అదంతా కూడా తెచ్చుకున్నాను, కానీ అదంతా టాప్ బాక్స్ అట్లా అయితే ఉంది. ముందు పక్కన అయితే పడద్దబ్బా వర్షమా. మీరే చూడండి అసలు ఎంత డార్క్గా మొత్తం ఆడ మేఘాలు కప్పేస్తున్నాయో. ముందైతే మాత్రం దంచి కొడుతుంది. హైదరాబాద్కి దగ్గరలో అయితే మాత్రం వర్షం అయితే నాకు తెలిసి బీభత్సం అయితే క్రియేట్ చేస్తూ ఉంది పక్కాగా. వర్షం తోరా మొత్తం చూడు ఎట్ట పడుతుందో. అందుకే కరెక్ట్గా ఆపాను తెలుసాడా, వర్షం పడద్దని ఆగా. వెనక్కి ఎందుకు వెళ్తాం తమ్ముడు? అవో, సో ఇక్కడైతే బైక్ అయితే పెట్టేస్తున్నాం చూడండి. అందరు అయితే ఆగున్నారు, ఇక్కడ వర్షం అయితే పడదా ఉంది కదా. సో దానివల్ల ఆ పెట్రోల్ బంక్ కాడి నుంచి ఎటువంటి బ్లాగ్ అయితే చేయలేదు. ఫుల్ వర్షం అయితే పడింది. సో ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ నేను వచ్చేసి నేను మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. సల్మాన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అయితే ఉంటే ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. ఇద్దరం బయట ఉన్నాం అనుకో, మళ్ళీ ఎట్లా ఏదైనా ఒక 2-3 thousand అయితే వద్ది, ఎందుకు అమౌంట్ మిగిలిచ్చదు అని చెప్పి ఎట్టా సోర్సెస్ ఉన్నాయి కదా. నేను మా చెల్లెల ఇంటికి వెళ్ళాను. అండ్ అలానే సల్మాన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళిపోయాడు మనోడు. ఈ విధంగా కొంచెం మనం బడ్జెట్ కూడా అయితే కవర్ చేసుకోవచ్చు. ఇంకా రేపు వచ్చేసి మనం కొంచెం బైక్కి ఏంటంటే చైన్ కొంచెం అదంతా చేంజ్ చేపియాలి, కొత్త చైన్ అయితే వేపియాలి. సో ఆ పని చూసుకొని ఇంక మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు ఓవరాల్గా మనకి బడ్జెట్ ఎంత అయిందంటే, లద్దాఖ్ రైడ్ డే వన్ కాస్ట్ వచ్చేసి మనకి 4,000 అయితే అయింది. సో ఇంకా అప్కమింగ్ డేస్ ఎంత అవుద్దేమో చూద్దాము. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే సో కన్ఫామ్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయ్. ముందు ఇంకా ఏంటంటే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు నాకైతే భయంకరంగా నిద్ర వస్తుంది. సో పడుకునేద్దాం. అండ్ ఇంకా రేపటి నుంచి అయితే మాత్రం క్రేజీగా అయితే ఉండబోతున్నాయి వీడియోస్.